guys, what's up? Welcome to our channel. It's Himaja. నేను వావ్ స్కిన్ సైన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ కేర్ రేంజ్ని వాడుతున్నాను. దీనిలో 93% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ ఎటువంటి హార్ష్ కెమికల్స్ ఉండవన్నమాట. లైక్ నో సల్ఫేట్, నో పారాబెన్, నో సిలికాన్ అండ్ నో యాడెడ్ కలర్స్ అన్నమాట. అండ్ వీటిల్లో ఫస్ట్ ఈ 10-in-1 మెరికల్ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను నేను. దీనిలో కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్, ఆర్గన్ ఆయిల్, ఆల్మండ్, జోజోబా, భృంగరాజ్ ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మన హెయిర్ని ఫ్రిజినెస్ అండ్ డల్నెస్ నుంచి కాపాడుతుంది అండ్ డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేసేస్తుంది. జస్ట్ ఈ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసి లైట్గా మసాజ్ చేసిన తర్వాత 30-60 minutes వదిలేయచ్చు అన్నమాట. ఆ తర్వాత హెయిర్ వాష్కి ఈ యాపిల్ సైడర్ వెనిగర్ షాంపూని యూస్ చేస్తాను. దీనివల్ల డీప్ క్లెన్జింగ్ అయిపోతుంది స్కాల్ప్కి అండ్ దీనిలో 100% ప్యూర్ యాపిల్ సైడర్ వెనిగర్ ఉండడం వల్ల డస్ట్ అండ్ పొల్యూషన్ వల్ల వచ్చే స్కాల్ప్ ఇచ్చింగ్ కూడా రాకుండా చేసి డాండ్రఫ్ని తగ్గించి మన హెయిర్ని షైనీగా హెల్దీగా చేస్తుంది. షాంపూ చేసిన తర్వాత ఈ ఆర్గానిక్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ అవకాడో ఆయిల్ కండిషనర్ వాడతానమాట. ఇది మన డల్ అండ్ డ్రై హెయిర్ని రిపేర్ చేస్తుంది అండ్ హెల్ప్స్ ఇన్ రివైవ్ అనమాట. అండ్ మన హెయిర్ స్ట్రాంగ్గా గ్లాసీ లుక్తో హెయిర్ థిక్నెస్ ఇంప్రూవ్ అయ్యి హెయిర్కి మంచి వాల్యూమ్ని కూడా ఇస్తుంది. గైస్, మీకు కనుక ఈ ప్రొడక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో పర్చేజ్ లింక్స్ మెన్షన్ చేశాను, చూడండి. ఓకే, ఫస్ట్ శానిటైజర్తో ఈ వీడియో మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈ తాగడానికి కాదు, డేర్తల్లా పట్టుకుంది, తుడుచుకో. ఓకే, ఈ రోజు మనం ఒక్క నిమిషం ఇంట్రొడక్షన్ ఆగితే ఏమైతుంది? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో ఈ రోజు మేము ఈ కార్యక్రమానికి దోహదపడే ముందు ఈ సూప్ తోటి, అంటే వార్మ్ అప్ లాగా అనమాట, మనం సూప్ తాగితే ఇంకా బాగా తినొచ్చక్క అని చెప్పి గౌతమి నాకు లాస్ట్ టైం చెప్పినట్టు గుర్తు. చెప్పే కదా, చెప్పా. సో ఇదేం చూపు, షోర్బా. ఇప్పుడు షోర్బా మటన్ షోర్బా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మటన్ షోర్బా తాగిన తర్వాత మటన్ మందీకి మనం వెళ్ళబోతున్నాం. అంటే నేను మటన్ మందీ చూస్ చేసుకుంటున్నాను, మీరేం చూస్ చేసుకుంటారో మీ ఇష్టం. ఫిష్ 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 మందీ చికెన్ అసలు ఉందో లేదో కనుక్కో. ఫిష్ మందీ చికెన్ తో తీసుకున్న అది నాన్ వెజ్ తో సహా కంప్లీట్ చేయాలి ఛాలెంజ్. అది నువ్వు ముళ్ళుతో సహా కంప్లీట్ చేయాలి. అందులో ముళ్ళు రాదు, అది నీకు తెలుసు. నేను ఫిష్ సెలెక్ట్ చేసుకుంది, ఫిష్ మందీ, నేను మటన్ మందీ తిను, చికెన్ మండీ అన్నమాట. మూడు రకాల మండీలు మందలు మందలుగా పడి ఇప్పుడు తినబోతున్నాము, చూడండి. మందలు స్టార్ట్ చేసిన ఎవరో ముందు కానివ్వండి. మందలు మందలు మందలుగా అంటే గుంపుగా, విజయవాడ లాంగ్వేజ్ చెప్పలే దీనికి. చిటికలే. ఏ నీ గుంటూరే కదే. గుంటూరా? ఏ మేమందరం గుంటూరు దగ్గర బ్యాచ్ అయితే విజయవాడ. యా, విజయవాడ, విజయవాడ, గుంటూరు, ఆల్మోస్ట్ వి ఆర్ సేమ్ టు సేమ్. మిత్తనాలి మార్తనాలి బ్యాచ్. ఏం బ్యాచ్? మిత్తనాలి మార్తనాలి. బై ద వే, మేము గిస్మతా జిస్మతా జిస్మత్. ఓకే, బై ద వే, మేము జిస్మత్ మండీలో ఉన్నాము. ఇది జూబ్లీ హిల్స్ ఆ బంజారా హిల్స్ ఆ? పిల్లర్ నెంబర్ చెప్పేసి చెప్పు. ఇది జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ దగ్గర జిస్మత్ మండి దగ్గర ఉన్నాము. లాస్ట్ టైం కూడా నేను వచ్చి ఫుల్ కుమ్మేశాను మా మేనాలుడితో. వ్యూ చూడొచ్చు ఇక్కడ మనకు ఏముంది, అక్కడ మెట్రో ట్రైన్ వస్తే మనం క్యాచ్ చేయాలి. ఇంకా దానికి ఒక కెమెరా పెట్టి సెపరేట్ ఇక్కడ స్టాండ్ పెట్టి చూపించాలి. సో ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి, ఈ ఛాలెంజ్ ఈ ప్లేసే కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడే కూర్చున్నాం మళ్ళీ. సో షీఈస్ అఫీషియల్ ఓనర్ ఆఫ్ దిస్ రెస్టారెంట్, గౌతమి గారు. ఈరోజు మేము ఈ ఏమంటారు కాంపిటీషన్, ఏమంటారు ఛాలెంజ్, ఈ ఫుడ్ ఛాలెంజ్ ని స్టార్ట్ చేయబోతున్నాము సూప్ తర్వాత. స్టే ట్యూన్డ్. ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాము. రెడీ, ఆల్ సెట్. సో విషయం ఏంటంటే ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళకి ఓడిపోయిన ఇద్దరు కలిసి 5000 5000, అదే ఎవరు ఓడిపోతారు వాళ్ళిద్దరు తలా ఒకరు 5000 వేసుకొని గెలిచిన వాడికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. లెట్స్ సీ ఎవరు 10000 తో నేనేం చేయాలని ఆలోచిస్తున్నాను.
కాదు నీకు అసలు ఇవ్వాలి వద్దని మేము ఆలోచిస్తున్నాం. సరే మేము ముందే మనీ పెడతాం బ్యాగీ. సో నా 5000 ఇది. ఓకే ఆల్ సెట్ 1 2 3 గో అంటే మనం స్టార్ట్. రెడీ 1 2 3 గో. చికెన్ పీస్ పెద్దగా ఉంది చూడు మటన్ ఎంత ఉందో అది ఈజీ ఫిష్ రెండు పీసులు మావి కాలుతుంది నా చికెన్ పీస్ ఫిష్ అయితే అద్భుత. అది స్లోగా స్టడీగా తింటుంది గౌతమి చూడు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. బాబా నిజంగా స్టైల్ గా తిన్నా అంటే నేను తర్వాత ఎవరైనా నిజమా పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే ఎంత స్టైల్ తింటున్నావు. నేను వచ్చి అసలు గొడ్డొచ్చి జైల్లో పడ్డా. నేను 10 రోజులు దాహంతో నువ్వు ప్లేట్ చూస్తే ఎంత ఉంది కానీ చాలా ఉంది. నువ్వు బ్రెయిన్ వాడిన జుట్టు అంత పొడుగ్గా ఎలా పెరిగిందా అని నాకు డౌట్. చూడే ఎంత ముద్దలు పెట్టుకుంటున్నావు మాట్లాడుకుంటుంది బాబాయ్ నాదేంటి ఇంతుంది ఎంతుంది ఈయన కూడా తినలేడు బాబాయ్ తక్కువ పెట్టారని మీరు అది ఇది కలిపి తినేసరికి టైం వీడియో మీరు సాక్ష్యంగా చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు అంత స్పీడ్ ఎందుకు వంటి రైస్ ఎలా తింటారు. అవునా ఎలా తింది చాలా మామూలు విషయం నాకు అసలు అనిపించలేదు. గౌతమి మన 10,000 అదే కదా ఇట్స్ ఓకేలే మన హనీ అయినా మీరు తింటారన్నారు ఛాలెంజ్ అన్నారు మీరన్నా నేను ఒక్క మాట అనలేదు పార్టీ ఇవ్వాలి తినేది కూడా తినది ఆగమే నేను ఇస్తాను నా పార్టీ టోటల్ డామేజ్ లేదు ఏంటి ఇది అసలు సూపర్ ఫాస్ట్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అది కీరా కూడా తినేసి మా నిద్ర మసాల
ముక్క ఉందా అది నువ్వు చూస్తలేవు అదంతా లేదు ముక్క పెండింగ్ ఉంది ముక్క తినేసిన చూద్దాం ఎవరింటారు ఇదంతా బోన్స్ ఉంది ఎక్కువ జూమ్ జూమ్ టు గౌతమి జూమ్ టు గౌతమి అవార్డ్ హిమజా అవార్డ్ హిమజా వీళ్ళిద్దరి మధ్య పోటా పోటీగా సాగుతున్న ఈ ఛాలెంజ్ నా కర్మ ఏం చేస్తా నాకు ఆశ ఎక్కువ పేక్సాను న్యాయం చెప్పండి ఆ పీస్ ఎక్కడ ఈ పీస్ ఎక్కడ నాకు పీస్ లేకుండా చేస్తున్నారు కాదే న్యాయం చెప్పండి మీరు మన పర్సనాలిటీ చెప్పొద్దు లేదు పాపం అది కీరా కూడా తిని ఇంకా కీరా ఉంది అది అల్లాడిస్తున్నాయి అది మధ్యలో వాటర్ కూడా తాగుతుంది వాటర్ కూడా తాగట్టు నన్ను డిస్టర్బ్ చేయండి ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నా నేనే ఇస్తా ఏకగ్రీవంగా నేను పుట్ట ఎంజాయ్ చేయడానికి పుట్టాను కుప్పుకోవడానికి కాదు అని నాకు ఇప్పుడే అర్థమైంది దయచేసి ఫుడ్ తినే టైంలో ఈ వీడియో చూడకండి దీన్ని చూసి ఎవరు ప్రయత్నించండి నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది ఇది ఇది ఎవరు మీరు చూసి ఇంట్లో ప్రయత్నించకండి అసలు ప్రయత్నించకండి గొంతులోకి వెళ్తుందా కావాలి సార్ ప్రతి దానికి డబ్బు కావాలి సార్ బిల్లు 4000 కట్టాలి వెళ్ళేటప్పుడు మేడం మీ బిల్లు కూడా ఆవిడే కడుతున్నారు మేడం ఇప్పుడు మేము పే చేయలేదమ్మా వీడికి వీడియోగ్రాఫర్ బిల్లు వీడియోగ్రాఫర్ 5000 ఈ ఫుడ్ అంతటికి 5000 కలిపి చెప్పారు ఛాలెంజ్ ముందు ఏమని చెప్పారు తర్వాత మొత్తం లేదులే మాకెందుకమ్మా నీ కష్టాలు కష్టపడి తిన్నావు అవి నీవే అవి నీవే అవి 10,000 సరే పార్టీ ఇందాకలా పుట్టిన అసలు లైన్ గా సైలెంట్ గా బాగుతున్నాను నేను తాకుతుంటే అబ్బా ఇద్దరు నేను పొడుస్తా నేను పొడుస్తా నేను తింటా వెన్ను పొడి పొడిచింది నేను తినను న్యాయం ఏంటంటే రైస్ ఫస్ట్ నేను కంప్లీట్ చేశాను ఓకే ఎవరైనా జిస్మత్ వచ్చిన వాళ్ళు ఫిష్ పీస్ చికెన్ పీస్ కంపేర్ చేసి చూడండి న్యాయం ఏంటో మీకు తెలుసుంది 5,000 ఇప్పుడు ఎవరైతే దొంగతనంగా తీసుకున్నారో మీకు తెలుసు లేదు పాపం అది బాగా అంటే ముందే నేను హాఫ్ పీస్ తినేసాను అండ్ క్యారెట్స్ అవన్నీ అది క్లీన్ అవుట్ ఉంది గౌతమ్ చూడు క్లీన్ చేసింది గౌతమ్ అవన్నీ పెట్టుకుంది నేను క్యారెట్ ముక్కలు ఉన్నాయి నిమ్మకాయ నేను చేసావే నిమ్మకాయ పిండుకొని పిండుకొని పక్కన పెట్టా నువ్వు పిండలేవు కూడా పిండాలి కనీసం దీన్ని అవాయిడ్ చేసిన నేను నువ్వు అది కూడా తినేసి ఎందుకు లేకుండా పోయింది దేన్ని అవాయిడ్ చేసిన నీకు 10 లీటర్ మేము ఈ వీడియో నన్ను స్పెషల్ గా పిలిచారు మళ్ళీ పెద్ద సమస్య వచ్చి పడిందే ఇట్స్ ఓకే ఇట్ హ్యాపెన్స్ నువ్వు డిజర్వ్ చేసావు రాను యు డిజర్వ్ ఇట్ థాంక్యూ అక్క సో ఈ విధంగా నన్ను దయచేసి ఎవరు తిట్టుకోవద్దు ఇది మాత్రం తినలేదని నీకెందుకు ఛాలెంజ్ అని అనొద్దు ఏదో ఆశ ఎక్కువ పేక్స్ అన్న నాకు అది ఇప్పుడే తెలిసింది ఇదొక హఠాత్ పరిణామం అసలు తినలేదు ప్లేట్ ఏంటి అసలు ఇది అంటే అసలు ఒక పీస్ కదిలిందంటే ఇంకో పీస్ అసలు టచ్ కూడా చేయలేదు నేను ఫాస్ట్ గా తినలేదని నాకు ఇవ్వాలే తెలిసింది
కానీ ఇలాగే నేను చాలా వీక్. అసలు మీరు ఏ లెవెల్ లో ఉన్నారు మీరు? అసలు ఒక్కసారి వీడియో రివైండ్ చేస్తా కొన్ని ముందు. నేను ఫస్ట్ లో రిలాక్స్ గానే తిన్నా, దాని ప్లేట్ చూసి స్పీడ్ గా తింటాం మొదలు పెట్టా. చిటికలే చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ మెడిసిన్ ఎవరికైనా కానీ ఏ విషయమైనా కానీ ఏ రోగమైనా కానీ ఫస్ట్ మెడిసిన్ వచ్చి పాజిటివిటీ, ధైర్యం, హోప్ ఇవన్నమాట. ఇవి మెడిసిన్స్ తర్వాతనే మనం ఏది చేసుకున్నా పనిచేస్తుంది. అండ్ నేను ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా నాకు తెలిసిన వ్యక్తి కేవలం భయంతో చనిపోయాడు. భయంతోనే కావాలని చనిపోయాడు. అది ఊరంతా షాక్, మొత్తం షాక్. ఏంటి ఇలా చేశాడు? ఎందుకంటే ప్యానిక్ అయిపోయాడు. ప్యానిక్ అవ్వకూడదు. మనం జాగ్రత్తలు తీసుకోవాలి కానీ భయపడకూడదు. వచ్చినా కానీ ముసలి వాళ్ళు కూడా ఓవర్కమ్ చేసి నెగిటివ్ వస్తుంది అండ్ తర్వాత కేర్ఫుల్ మెజర్మెంట్స్తో మనం సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ కావచ్చు ఈ పాండమిక్ నుంచి అని చాలామంది ప్రూవ్ చేస్తున్నారు. సో ఈ స్టోరీ